నాకు అర్థం కావట్లేదు దుర్గా. నేను మావైన కథ దాని లోపలికి వచ్చేసరికి ఇలా ఆయన గాయాలతో ఉన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్దామని ట్రై చేసే లోపే ఆయన ప్రాణాలు వదిలేశారు. నన్ను చూడు నాన్న, నేను వచ్చాను నాన్న, నేను వచ్చాను నాన్న, నన్ను చూడు నాన్న, లే నాన్న, నన్ను చూడు నాన్న. విజేంద్ర ఏసే గారు, ఏసే గారు ఎందుకు అరెస్ట్ చేశారు మా ఆయన్ని? మీ నాన్నగారిని చంపింది ఇతనే. ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజం. మేం లోపలికి వచ్చి చూసేటప్పటికి ఇతని చేతిలో కత్తి ఉంది. మీ నాన్నగారు ఇతని చేతిలోనే చనిపోయి ఉన్నారు. ఎస్ఐ గారు, మావయ్య గారిని కాపాడడానికి ఆలోచించకుండా ఆయన గుండెల్లో గుచ్చుకున్న కత్తిని నేను తీశానే కానీ నేను దించలేదు సార్. మీరేదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. సార్, తను నా భర్త సార్. ఆయన మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటారు? మా నాన్న అంటే ఆయనకి చాలా గౌరవం, అలాగే మా నాన్న కూడా ఆయనంటే చాలా గౌరవం. చట్టం కళ్ళతో చూసింది మాత్రమే నమ్ముతుంది. మీకు మీ భర్త అంటే నమ్మకం ఉండి ఉండవచ్చు, కానీ మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కోర్టులో చెప్పుకోండి. కానిస్టేబుల్స్, ఇతను తీసుకెళ్ళండి. సార్ ప్లీజ్ సార్, పదా సార్, పదా నువ్వు సార్, నేను చెప్పేది వినండి సార్, సార్ దయచేసి నా మాట వినండి సార్. సార్ సార్ ఆగండి సార్, ఆగండి సార్. చనిపోయింది మా నాన్న కాబట్టి నేను కదా కంప్లైంట్ ఇవ్వాలి. మా ఆయన వదిలేసి అసలు అంతకులెవరో పట్టుకోండి సార్. మేడం, మీరు మా డ్యూటీకి అడ్డుపడకండి. మేము వచ్చేటప్పటికి విజేంద్ర గారి చేతుల్లో కత్తి ఉండటం చూశాం, అందుకే అరెస్ట్ చేస్తున్నాం.